మోసం. ఇప్పుడు జగనన్న మోసం అనాలేము, ఈ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా. దీంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు 1,36 కోట్ల రైతు భరోసా సాయాన్ని నేడు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేయబోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి విడత 7,500, రెండో విడత 4,000, మూడో విడత 2,000 రూపాయలు ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ. జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాల ఫలితంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2019తో పోల్చితే 2021లో దాదాపు 100% వృద్ధి సాధించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో మన రాష్ట్రంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులు, అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేది 13,500 రూపాయలు ఇస్తున్నాం అంటది. ఇక్కడ మొదటి విడత 7,500, రెండో విడత 4,000, మూడో విడత 2,000. ఇక్కడే పచ్చి మోసం ఏంటి అంటే, ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,000 కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే ఇంతకు ముందు రెండో విడత అక్టోబర్ లో ఇచ్చినటువంటి 4,000లో 2,000 కేంద్ర ప్రభుత్వాన్ని, మొదటి 7,500లో కూడా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని. వీళ్ళు రాసుకుని వచ్చింది ఏంటి, మేనిఫెస్టోలో చెప్పింది ఏటా 12,500, 4 సంవత్సరాలు 50,000, కానీ జగనన్న ప్రభుత్వం ఇస్తుంది ఏటా 13,500, 5 సంవత్సరాలు 67,500. అక్కడ కేంద్ర ప్రభుత్వపు 6,000 రూపాయలు మేము కల్పిస్తామని చెప్పాలి. అంతకుముందు ఆ మాట అన్నటువంటి చంద్రబాబుని వెటకారం చేశారు. చంద్రబాబు 10,000 రూపాయలు, అందులో కేంద్ర ప్రభుత్వం 6,000 బోన్ 4,000 ఇస్తానంటే ఇదిగో మోసం చేస్తున్నాడు చంద్రబాబు అన్నారు. తీరా చూస్తే వీళ్ళు వచ్చి పచ్చి మోసం ఏందంటే అది కూడా కలిపేసేసుకుని రాసేసుకున్నారు. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే, మరి జగన్ సర్కార్ సాధించిన విజయమో బీజేపీ సర్కార్ తెలివి తక్కువ తనమో తెలియదు, కానీ డబ్బులు నేరుగా కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్ లో వెయ్యాలి. అలా కాకుండా మొన్ననే ప్రధానమంత్రి 1వ తారీఖునే బటన్ నొక్కారు, కానీ ఆ డబ్బులు రాకుండా ఆపి వేస్తున్నారు అంటే కేంద్రం నుండి రాష్ట్రానికి డబ్బులు వచ్చి రాష్ట్రం నుండి వెళ్తుందని అర్థం. అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వాలు లోకల్ గా క్లెయిమ్ చేసుకుంటాయి. ఇది మరి ఎలాగా తెలివిగా చేసుకొచ్చారు అన్నటువంటిది తెలియదు, కానీ ఓవరాల్ గా అయితే మాత్రం ఇది ఒక జగనన్న మోసం క్వాలిటీ 2,000 రూపాయలు అన్నటువంటిది మాత్రం ఖాయం. లేకపోతే